ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అవ్వబోతూ ఉంది. నామినేషన్ ప్రక్రియ 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు చేయడం జరుగుతుంది. అయితే ఎవరైతే క్యాండిడేట్స్ ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము ఆఫీస్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. నామినేషన్ పత్రాలు, వాళ్ళు సమర్పించాల్సిన అఫిడవిట్లు, ఇతర రికార్డ్స్ ఏవైనా ఉంటే అవన్నీ కూడా సబ్మిట్ చేసే విధంగా ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 24/7 నేను, మా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఇద్దరం కూడా అందుబాటులో ఉండి వాళ్లకు ఈ నామినేషన్ పత్రాలు ఎలా ఫిల్ చేయాలనే దాంట్లో కూడా మేము సహకరించాలని మా హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా మమ్మల్ని సంప్రదించి నివృత్తి చేసుకొని నామినేషన్ సమయంలో చక్కగా రాసినటువంటి నామినేషన్ పత్రాలు, వాటి అనుబంధ పత్రాలన్నింటితో మా కార్యాలయానికి 18 నుంచి 25 వరకు 11 నుంచి 3 గంటల మధ్యలో వచ్చి మీ నామినేషన్స్ని సమర్పించవలసిందిగా కోరుకుంటున్నాను. తదుపరి నామినేషన్ తర్వాత స్క్రూటినీ, విత్డ్రాలు, క్యాండిడేట్ ఫైనలైజేషను ఇదంతా జరుగుతుంది. అయిన తర్వాత దాని ప్రకారం నెక్స్ట్ కార్యక్రమాలన్నీ కూడా పోల్ డే వరకు ఏవే ఉన్నాయో టైం టు టైం మేము అవన్నీ కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఈ మధ్యలో 2022 వరకు హోమ్ ఓటింగ్ పైన ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో వాటిని పరిశీలించడము, అలాగే 14వ తేదీ సెకండ్ ట్రైనింగ్ జరుగుతోంది పీఓస్, ఏపీఓస్కి. ఆ ట్రైనింగ్లో కూడా పోస్టల్ బ్యాలెట్లను సంబంధించినటువంటి ఫామ్ 12 స్వీకరించడము, అలాగే ఓపీఓలకి, ఇతర అందరూ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ అందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్స్ స్వీకరించడము, వాళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ వేసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించడం జరుగుతుంది. అలాగే ఈవీఎంస్ కూడా ర్యాండమైజేషన్ జరిగిన తర్వాత మనకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు రావడం జరుగుతుంది. అది కూడా అందరూ పొలిటికల్ పార్టీ సమక్షంలోనే ఈవీఎంస్ని మన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి దాంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. తర్వాత పోల్ డేకి జరిగే ప్రాసెస్లో వాటిని అన్నీ పార్టీల సమక్షంలోనే అక్కడ ఈవీఎంస్ను ఓపెన్ చేయడం కానీ క్లోజ్ చేయడం కానీ జరుగుతుంది. ఆ జాగ్రత్తలు కూడా మేము అక్కడ ఏవైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాట్లు చేయాలో అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాం మేము ఈవీఎంస్ ఎనీటైమ్ రిసీవ్ చేసుకోవడానికి. తదుపరి ఓటర్ టర్న్అవుట్ విషయానికి వచ్చేసరికి చాలా తక్కువగా ఓట్లు నమోదైన ఒక 10 పోలింగ్ స్టేషన్లు గుర్తించడం జరిగింది. స్వీప్ యాక్టివిటీలో భాగంగా రేపటి నుంచి ఆ పోలింగ్ స్టేషన్ నందు వాళ్ళను ఉత్తేజపరిచి ఎందుకు రాలేకపోతున్నారు ఓటింగ్కి అక్కడ ఉన్న వాళ్ళలో ఆ కారణాలను వెతికి వాళ్ళని సెన్సిటైజ్ చేసి బూత్ లెవెల్ అవేర్నెస్ గ్రూప్స్ను, తర్వాత మన బిఎల్ఓస్ని అందరినీ ఉపయోగించుకునేసి వాళ్ళని సెన్సిటైజ్ చేసి అక్కడ ఓటింగ్ శాతం పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే త్రూఅవుట్ మొత్తం 274 పోలింగ్ స్టేషన్లలో కూడా ఎక్కడ కూడా ఓటింగ్ తగ్గకుండా అందరినీ కూడా ఎంకరేజ్ చేసే విధంగా ప్రతి మండలంలోనూ స్వీప్ యాక్టివిటీస్ చేయడం జరిగింది ఆల్రెడీ, ఇంకా కూడా చేస్తాము. వాటిల్లో ఎంపీడీఓలు, ఎంఈఓలు, తహసీల్దార్లు తగిన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ని గుర్తించడం జరిగింది. డిఎస్పీ గారితో కలిసి ఆ ప్రాంతాలను కూడా పర్యటించడం జరుగుతుంది. వాటన్నిటిలో కూడా ప్రజలను ధైర్యం వాళ్ళల్లో నింపి ఓటింగ్కి రావడానికి, వాళ్ళకి ఎవరైనా అడ్డు చెప్పే పరిస్థితులు ఏమైనా ఉంటే ఇమీడియట్గా చర్యలు తీసుకునే విధంగా పోలీసు సహకారంతో అన్ని చర్యలు తీసుకుంటాం. అలాగే పోలింగ్ స్టేషన్స్ నందు ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఉన్న వాటిల్లో వెబ్కాస్టింగ్ ఉంటుంది, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఇలా అన్ని చర్యలను కూడా ఎలక్షన్ కమిషన్ తరపున మేము తీసుకొని ఈ ఎలక్షన్స్ని అంతా కూడా విజయవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు మేము రెడీ అవుతున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సెన్సిటివ్ అనే పదాలు లేవు, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి క్రిమినల్ హిస్టరీ, ఫ్యాక్షన్స్ ఇట్లా జరిగినట్టు ఉంటాయి పోలీస్ రికార్డ్స్ ప్రకారము, వాటి ప్రకారము గుర్తించడం జరిగింది. 180 ఉన్నాయి, 274 గాను. అత్యంత అంతా కాదు, అన్నీ కూడా క్రిటికల్ పెట్టేశాము కంప్లీట్, అన్నీ కూడా సమస్యాత్మకంగా పెట్టేసి వాటిల్లో వెబ్కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏది 8 నోటిఫికేషన్ 18 రావడం జరుగుతుంది. ఆ రోజు నుంచి 20వ తేదీ వరకు నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది.